यादाद्री भुवनगिरी जिल्ला आलेरु नियोजकवर्गंलोनि बोम्मल रामारां मंडलंलोनि तिम्मापूर् ग्रामंलो रचभंड कार्यक्रमं निर्वहिंचारु. ग्रामंलो भारी ర్యాలీ నిర్వహించి జెండా ఎగరవేసి గడప గడపన తిరుగుతూ రైతు డిక్లరేషన్ అంశాలను వివరించారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు డిక్లరేషన్ ప్రవేశపెట్టి అందులో 9 పథకాలతోటి రైతును రాజ్ చేయడం కోసం ఏదైతే రైతు డిక్లరేషన్ ప్రవేశపెట్టిందో దాన్ని మన ఆలేరు నియోజకవర్గంలో మొదటగా ఈ తిమ్మాపూర్లో ఎక్కువ యువతరం రైతులు కాబట్టి ఈ తిమ్మాపూర్ని ఎంచుకున్నాం కాబట్టి మొదటగా మీరు ఆలేరు నియోజకవర్గంలోని ఈ తిమ్మాపూర్ ప్రజలు ఈ రచ్చబండను ఆశీర్వదించి విజయం చేస్తారని చెప్పి ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షుడు గంగయ్య గారి ఆధ్వర్యంలో అదే విధంగా మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంపీడీసీ గారు మన వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీడీసీలు ముఖ్యంగా వివిధ మండలాల నుంచి మండల పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు గాని మహేందర్ రెడ్డి గాని సాగరెడ్డి గాని కౌన్సిలర్ శ్రీనివాసన్న గారు ఎజాజ్ గారు ముఖ్యంగా ఈ ఆలేరు ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ మిగులు పచ్చతో ఇచ్చిన తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ పిల్ల. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని బొమ్మల రామారం మండలంలోని కంచర్ల తాంటాలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో భారీ ర్యాలీ నిర్వహించి జెండా ఎగరవేసి గడప గడపన తిరుగుతూ రైతు డిక్లరేషన్ అంశాలను వివరించారు. ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లాయలయ్య. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతుల పట్ల ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిందో ప్రజల కష్టాలు తెలుసుకుందో ఆ రోజు ఏకకాలంలో 100,000 రూపాయలు రుణం చేసిండు. మొదటి సందర్భం కూడా ఉచిత కరెంట్ మీద పెట్టింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబడే పార్టీ, మాట మీదే పార్టీ. అదే విధంగా రైతులకు ఈ రోజు ఒక వరంగా 9 వరాలు ఇచ్చి ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేని ప్లాట్లు, అక్రమ లేఅవుట్లపై సర్వసభ్య సమావేశంలో ముస్తాబాద్ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మండల పరిషత్ అధ్యక్షులు జనగామ శరత్రావు స్పందించి అధికారులకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని మండల సర్వసభ్య సమావేశంలో సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ విషయం నేను ముస్తాబాద్ గ్రామ పంచాయతీలో ఒక 10 సార్లు మాట్లాడినాను. మా సెక్రటరీ గారు బాలకృష్ణ సార్ ఉన్నప్పుడు చెప్పినా, రాజరెడ్డి సార్ ఉన్నప్పుడు చెప్పినా, ఇప్పుడు కొత్త సెక్రటరీ వచ్చి ఇంకా ఆయన దృష్టి పోలేదు. ఎందుకంటే రేపు మీటింగ్ ఉండాలి. ఇప్పటివరకు ఇచ్చిన ల్యాండ్ను, ఎందుకంటే ముస్తాబాద్లో ల్యాండ్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ లేదు టౌన్లో, ఇప్పటివరకు లేఅవుట్ల కింద ఇచ్చిన జాగాను ఫెన్సింగ్ వేద్దామని చెప్పి చెప్పినాం మా అన్న. ఇప్పటికొక గ్రామ పంచాయతీ అమౌంట్ గ్రామ పంచాయతీ నిధులతోనే దాన్ని ఎంత బౌండరీస్ అనేవి ఫిక్స్ చేసి పెడితే అంగన్వాడీ సెంటర్ ఇప్పుడు దీనికి చేసుకుంటారు. ఎంపీ గారు చాలా ముఖ్యమైనది ఇది. మనకి ఇంత ఇచ్చే లేఅవుట్లలో మంచి తరగాలు ప్లాట్లు అమ్ముకుంటున్నాడు. దీనికి ఏం భయం, డైరెక్ట్ పోయి మీరు కోర్టు పెట్టేసేది, దీనికి పర్మిషన్ లేదని ఎవరన్నా కానీ
మనకెందుకు? వాళ్ళు పేరు షోక్ డబ్ చేసి ఇప్పుడు తెలిసేట అమ్ముతారు, లోపల ఒకటి అమ్ముతారు. రేపు బాధితులు ఏమంటారు అంటే చూస్తాం అయ్యో అయ్యో అని అంటారు. వచ్చి అమాయకులు కనిపిస్తారు. బాధ్యత పర్మిషన్ వచ్చాక అమ్ముకొని ఎక్కడెక్కడ లేవట్లేదు బోర్డు పెట్టండి మొత్తం. పర్మిషన్ వచ్చినాక అమ్ముకొని వాళ్ళు మనకు వ్యక్తిగతంగా ఎవరన్నా వేసుకొని సంబంధం లేదు. పర్మిషన్ వచ్చాక బాధ్యత అమ్ముకొని రోడ్డు మీద లేకుండా ఏం చేయలేకపోతాం. మీ రెండు పనులు ఎప్పుడు ఇవ్వగలరు? ఒకటేమో ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ జాగాలు ఉన్నాయో గ్రామ పంచాయతీ ఖర్చుతో నాలుగు కన్నీరు వాళ్ళు దూరం వాడతాం అవసరం ఉంటుంది. దగ్గర దగ్గర కన్నీరు కాకుండా ఫినిషింగ్ చేయాలి. రెండవది ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ అంటున్నారో దాని మీద ఖచ్చితంగా ఆడిపోయి బోర్డు పెట్టాలి. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. కొన్ని చట్టరీత్యా అమ్మడం కొనడం నేరమని పెట్టండి. ఇక పర్మిషన్ వచ్చాక బాధ్యత బోర్డు తీసేస్తాం మనమే. ఓకే అండి, రైట్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని 18 సంవత్సరాలు పైబడిన వారందరూ సంబంధిత ఆరోగ్య సిబ్బందికి రక్త నమూనాలనిచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల అభివృద్ధి అధికారి రమాదేవి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ వెళ్లకుండా దాన్ని వేసుకుంటే ట్రీట్మెంట్ జరపబడుతుంది. దీనివల్ల మనం చాలా డబ్బులు మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే మన మండలం నుండి వేరే ప్రాంతాలకు కానీ వేరే గ్రామాలకు పట్టణాలకు వలస వెళ్ళినా చదువుకు వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా వాళ్ళందరూ కూడా దయచేసి మండలంకి వచ్చేసి మన ఆరోగ్య కేంద్రంలో షాంపూస్ ఇవ్వగలరని కోరుతున్నాను. దయచేసి అందరూ కూడా ఈ హెల్త్ కార్డ్ ఏదైతే ఉందో దీన్ని సద్వినియోగం చేయాలని కోరుతూ అలాగే మండల ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో తమ వంతు సహకారము చేయాలని కోరుతున్నాను. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్లో పలు మండలాల్లోని లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే సతీష్ కుమార్ పంపిణీ చేశారు. రావడం జరిగింది. 8,12,000 రూపాయలు దాన్ని కూడా ఇవాళ లబ్ధిదారులకు అందజేస్తున్నాం. అదేవిధంగా కోడేళ్లలో అతి ఎక్కువ 52 మందికి ఇవాళ కళ్యాణలక్ష్మి షాది ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 22,50,000 రూపాయలు ఇవ్వడం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్1వ తేదీన 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు తన స్వంత ఖర్చులతో నిర్వహించనున్న 5 కేర్ అండ్ పోటీల వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆవిష్కరించారు. 30 సంవత్సరాలు నిండిన మహిళలు మాత్రమే ఇట్లా పార్టిసిపేట్ చేయాలి. 30 సంవత్సరాలు నిండిన మహిళలు వారందరూ కూడా 5 కిలోమీటర్లు ఉస్నాబాద్ లోపల 1వ తారీఖు పొద్దున 5:00 ఐదు గంటంగా అందరూ కూడా ఉస్నాబాద్కి వచ్చి మరి పోటీలో పాల్గొనాలి. దీంట్లో ఎటువంటి ఎంట్రీ ఫీజు కానీ రుసుము కానీ ఏమి లేవు. మొదలు వచ్చిన వారికి ఫస్ట్ ఎవరైతే రన్నింగ్ చేసుకుంటూ వస్తారో 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు వాళ్ళకి 1,00,000 రూపాయల బహుమతి ఇవ్వబడ్డది. దాని తర్వాత సెకండ్ వచ్చిన వాళ్లకు 60,000 రూపాయల బహుమతి కూడా ఇవ్వబడుతుంది. థర్డ్ వచ్చిన వాళ్లకు ఎంతమంది థర్డ్ వస్తే అంతమందికి 25,000 రూపాయల బహుమతి కూడా ఇవ్వబడుతుంది. ఇదే కాకుండా వచ్చిన పార్టిసిపెంట్స్ అందరు కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో పాటు ఈ రన్నింగ్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత శుభం గార్డెన్స్లో వాళ్ళందరికీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి అటు ఐకేపీ మహిళలు కానివ్వండి, అదేవిధంగా మరి ఇక్కడ మన టౌన్లో మెక్మా వాళ్ళు కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలని, ప్రత్యేకంగా వీఓలు సిఏఓలు అను ఆర్పీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇది కేవలం ఏంటంటే ఇది ఒక ఉస్నాబాద్ బ్రాండ్ ఇమేజ్, మహిళలు ఇంత యాక్టివ్ ఉన్నారు ఉస్నాబాద్లో అని చెప్పి తెలియపరచడానికి చాలా మంచి కార్యక్రమం. ఒక్కసారి కనుక ఉస్నాబాద్ నియోజకవర్గం వచ్చినటువంటి 7 మండలాల్లో కూడా 6 మండలాల్లో కూడా మొత్తం మహిళలే ఎంపీలు. అదేవిధంగా ఎంపీటీసీల సంఖ్య కూడా డిప్యూటీసీల సంఖ్య కూడా ఈ మన నియోజకవర్గంలో కూడా చాలా ఎక్కువ ఉంది.
మహిళా సోదరులు ఎక్కువ ఉన్నారు. ఎంపీటీసీలు కూడా 55% ఎంపీటీసీలు కూడా మహిళలే మా దగ్గర ఉన్నారు. సర్పంచ్లు కూడా దాదాపు 50% కానీ పైచిల్కే సర్పంచ్లు కూడా మా దగ్గర మహిళలే ఉన్నారు. వాళ్ళలో కూడా కౌన్సిలర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వారందరూ మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. మరి ఈరోజు మహిళా ప్రోత్సాహకరంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంలో కూడా మరి ఈరోజు రెండో తరం చెప్పి